శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం. ఎల్లప్పుడూ కూడా ఆ శ్రీనివాసస్వామిని స్మరించాలి. అలా స్మరించడానికి సోపానములు 1000 ఉన్నాయి, అవే సహస్రనామములు. అందులో 182వ నామం ఓం కుఠారిణే నమః. ఇక్కడ పరశురాముని యొక్క మహిమను చెప్పుకుంటున్నాం కాబట్టి కుఠారము అని అంటే ఆ యొక్క ఆయన చేతి యందు ఉండేటువంటి గండ్రగొడ్డలిగా చెప్పుకోవాలి. కాబట్టి ఆ గండ్రగొడ్డలి చేత ఆయన సముద్రాన్ని శాసించాడు. ఆ గండ్రగొడ్డలి చేత ఆయన దుష్టక్షత్రులను ఎందరినో నరికివేశాడు. తల్లినే నరికేశాడు. ఆయన గొప్ప పితృరాజ్ఞాపాలకుడు. ఎందుకంటే ఆ యొక్క కార్తవీర్యార్జునుడు తల్లిని ఇబ్బంది పెట్టాడు. అయితే తల్లి యొక్క శరీరాన్ని స్పృశించాడు గనుక తల్లి శరీరము స్పృశించబడినటువంటి క్షణంలో మలినమైపోయిందని భావించినటువంటి ఆ యొక్క జమదగ్ని మహర్షి కొడుకైనటువంటి పరశురాముని పిలిచి నీ తల్లిని శిక్షించవయ్యా కుఠారముతో అన్నాడు. వెంటనే గండ్రగొడ్డలు తీసి తల్లి రేణుకాదేవి యొక్క శిరస్సును నరికేశాడు. నరికేసిన వెంటనే మరి ఆ పరమ పవిత్ర చరిత్ర గనక ఆ రేణుకాదేవి యొక్క దేహంలోకి వజ్ర వైరోచనీదేవి వచ్చేసింది. ఆవిడ తన శిరస్సు నరకబడినటువంటి శిరస్సును తానే పట్టుకుని లోకంలో విలసిల్లింది ఒక శక్తిగా. అందుకని ఆ తల్లిని ఆనాడే చిన్నమస్తక అని, రేణుకాదేవి అని, వజ్ర వైరోచనీదేవి అని గొప్పగా పూడారు. మహాపతివ్రత అని చెప్పి లోకానికి ఎరుక పరపబడింది ఆ క్షణంలో. అప్పుడు ఈ కుఠారధారి అయినటువంటి పరశురాముడు తండ్రి ఎప్పుడైతే ఈయన యొక్క పుత్ర వాత్సల్యాన్ని, పుత్రుడి యొక్క పితృభక్తిని బాగా మెచ్చుకుని, ఆయన నీ అంత పితృభక్తి పరాయణుడు లోకంలో అసాధారణమైనటువంటి వాళ్ళే అయి ఉంటారు, కనుక నువ్వు శ్రీ మహావిష్ణువుతో స్వరూపము, శ్రీ మహావిష్ణువు యొక్క అపరావతారం నువ్వు అని చెప్పి జామదగ్ని మహర్షి స్తోత్రము చేసి, పుత్రుడువు కాబట్టి ఒక వరం కోరుకో అని అంటే, నా తల్లి పరమ పవిత్ర చరిత్రగా లోకుల యందు కీర్తింపబడాలి, ఇదే నేను ఈ కుఠారధారిగా నిన్ను కోరుతూ ఉన్నాను, తల్లి మళ్ళా పునః ఉజ్జీవితురాలయ్యి ఉండాలి అని చెప్పి కోరుకున్నారు. కనుక తల్లిని ఆయన సంహరించాడు అని అంటే మాతృహంతకుడు అని అనకూడదు పరశురాముణ్ణి. తండ్రి యొక్క హృదయం తెలిసినటువంటి వాడు, చేతిలో అంతటి దారుణ ఆయుధాన్ని కలిగి ఉన్న లోపల జీవకారుణ్యం అనేటువంటిది ఉంది. తండ్రి యొక్క తపోబలం పైన ఆయనకి అనన్యమైనటువంటి విశ్వాసం ఉంది. అందుకే లోకంలో జీవులు బాధింపబడుతున్నారు ఈ దుష్ట క్షత్రియుల ద్వారా అని చెప్పి గ్రహించిన వెంటనే కుఠారాన్ని తీసుకున్నాడు. దుష్ట క్షత్రియులందరినీ 21 సార్లు దునిమాడాడు. వాళ్ళందరి చేత భూగోళముల్లో అనేకమైనటువంటి రక్తపు నదులు నింపబడ్డాయి. రక్తపు కాసారాలు అలా నింపబడ్డాయి అని అంటే దానికి కారణం ఆయన యొక్క దుష్ట శిక్షణ అనేటువంటి దీక్ష. కొంతమందిని విడిచిపెట్టేశాడు. ఆయన వచ్చేటప్పటికి ఆడవాళ్ళ మధ్య చేరి పాచికలు ఆడుకునేటువంటి రాక్షసులంటి రాజుల్ని ఆయన విడిచిపెట్టుండే చొకళ్ళలో ఇద్దరును వాళ్ళని సంహరించేశాడు. తర్వాత వచ్చినటువంటి ఆ కాలంలోనే వచ్చినటువంటి శ్రీరామచంద్ర ప్రభు. కనుక కుఠారధారిగా ఉన్నాడు ఆ యొక్క పరశురాముడు అని అంటే ధర్మ సంస్థాపనం కోసం, జీవ కారుణ్యం కోసం, సముద్రాన్నైనా శాసించి ఒక పవిత్ర భూమిని ఏర్పరచడం కోసం. ఇప్పుడు ఆ పవిత్ర భూమిలో శృంగేరి శారదగా అమ్మవారు వెలిసింది. చతుర్భుజయే ఆ తల్లి లోకానికి జ్ఞానభిక్ష పెడుతోంది. ఆ యొక్క దివ్యమైనటువంటి పరశురామ క్షేత్రంలో ఎంతోమంది వేదవిధులు ధర్మకార్యాలు చేస్తూ ఉన్నారు, యజ్ఞకార్యాలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు అక్కడ గురువాయూరప్పన్ వంటి గొప్ప భక్తులు ఉన్నారు. కాబట్టి అటువంటి గొప్ప క్షేత్రాన్ని ఏర్పరిచినటువంటి ఆ దివ్య కుఠారధారి యొక్క వైభవాన్ని మనం ఈ యొక్క నామామృతంలో స్మరించుకున్నాం. ఈ నామాన్ని స్మరిస్తే చాలు, మనం తరించిపోతాం. ఈ 182వ నామం ఓం కుఠారిణే నమః అనేటువంటిది గనక మనం తలుచుకుంటూ ఉంటే మన హృదయ సీమ అంతా కూడా దానక్షేత్రం అయిపోతుంది. కొత్తదైనటువంటి ఒక ధర్మక్షేత్రం మన యొక్క మనశ్శాద్వలంలో అది చక్కగా ఈరికలెత్తుతుంది. తర్వాత అది ఫలవంతం అవుతుంది. అంతేకాకుండా
ఆ ఫలములన్నీ కూడా భగవద్ అర్పణం చేయబడతాయి. మోక్షం అనేటువంటిది మనం గ్రహించగలుగుతాం. కాబట్టి ఓం కుఠారిణే నమః అనేటువంటి నామాన్ని పట్టుకుందాం. ఆ నామామృతం ద్వారా మనలో ఉండేటువంటి పాప లతలను ఛేదింపచేయమని, పుణ్యం అనేటువంటిది బాగా పెంపొందించమని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శ్రీచరణాలను ఆశ్రయిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్ర నామామృత ధారలో 183వ నామం ఓం కార్తవీర్య విదారణాయ నమః. ముందు నామంలో మనం కుఠారి అని చెప్పి చెప్పుకున్నాం కదా, కుఠారమును ధరించేటువంటి వాడు. అటువంటి పరశువును ధరించేటువంటి రాముడు అంటే లోకంలో దుష్టక్షత్రియ నిగ్రహణం చేసినటువంటి వాడు, రమయతి ఆనందాన్ని కలిగింపజేసినటువంటి వాడు, జనులందరి యందు పరశురాముడు. అటువంటి ఆ యొక్క మహానుభావుడే. తరువాత కార్తవీర్యార్జునుడు అనేటువంటి తన తల్లి మరణానికి కారణమైనటువంటి వాడు, మళ్ళా తండ్రి బ్రతికింపజేశాడు, తన తండ్రిని సంహరించినటువంటి వాడు, జమదగ్ని మహర్షిని సంహరించినటువంటి మహాదుష్టుణ్ణి, 1000 బాహువులు కలిగినటువంటి మహాపరాక్రమవంతుణ్ణి నరికేశాడు తన యొక్క గండ్రగొడ్డల చేత. అందుకని ఓం కార్తవీర్య విదారణాయ నమః. సహస్ర బాహుడైనటువంటి ఆ కార్తవీర్యార్జునుడు మహాబలవంతుడు. ఒక బాహువు ఉంటేనే మనం కుడి చేత్తో ఇన్ని పనులు చేస్తున్నాం, ఎడం చేత్తో ఇన్ని పనులు చేస్తున్నాం, 500 చేతులు అటు 500 చేతులు ఇటు కలిగినటువంటి వాడు ఆ యొక్క సహస్ర బాహుడు. ఆయనకి ఈశ్వరానుగ్రహం ఉంది, అందుచేత మంచి శక్తి కలిగినటువంటి 1000 బాహువులు నాకు కావాలని చెప్పి 1000 బాహువులను పొంది ఆయన ధర్మకార్యములు చేస్తున్నంతకాలం నీకు క్షేమం కలుగుతుందని ఈశ్వరుడు అనుగ్రహించి ఆయనకు వరాన్ని ఇచ్చాడు. కానీ ఈయన అధర్మ కార్యాలు కూడా చేయటం మొదలుపెట్టాడు కదా, కాబట్టి కార్తవీర్యార్జునుడు లోక కంటకుడైపోయాడు. అటువంటి లోకానికే ముళ్ళు అయ్యి సజ్జనుల యొక్క ధర్మ వర్తనంలో ఆయన ఇబ్బందులు కలిగిస్తూ ఉంటే, పైగా తన తండ్రిని సంహరించాడు అనేటువంటి క్రోధంతో, తల్లికి కష్టాన్ని కలిగించాడు అనేటువంటి ఆ యొక్క నిర్వేదంతో ఈ పరశువును ధరించినటువంటి రాముడు, పరశురాముడు, ఈ కార్తవీర్యుడు అనేటువంటి రాక్షస స్వరూపుడైనటువంటి రాజంజుణ్ణి దారుణంగా, విశేషమైనటువంటి దారుణంగా సంహరించేశాడు. కనుక ఎప్పుడు కూడా ఓం కార్తవీర్య విదారణాయ నమః అని చెప్పి ఆ పరశురాముణ్ణి కనుక తలుచుకుంటే లోకంలో మనలో ఉండేటువంటి శాశ్వత శత్రువు లేనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములనేటువంటి అరిషడ్వర్గములు కూడా తొలగిపోతాయి. అంతేకాదు, లోకంలో మనం ధర్మకార్యాలు చేస్తూ ఉన్నా, సత్యమే చెప్తూ ఉన్నా, ధర్మలక్షణములను కలిగి ఉన్నా, ఎప్పుడో అప్పుడు మనకు శత్రుపీడ అనేటువంటిది ఏర్పడుతుంది. మన గ్రహదోషం కావచ్చు, అవతల వాడి గ్రహదోషం కావచ్చు, లేదా కలిప్రభావం కావచ్చు. మనం మన భుజశక్తితో, బుద్ధిబలంతో మనం అవతల వాళ్ళ మీద, శత్రువుల మీద విజయాన్ని సాధించాలి అనంటే తరుణోపాయం కలియుగంలో ఒక్కటే భగవంతుని యొక్క నామామృతం. అందులో శత్రుజయం అనేటువంటి చాలా నల్లేరుపై బండిలా మనం పొందగలిగేటువంటి సామర్థ్యాన్ని ఇచ్చేటువంటిది ఓం కార్తవీర్య విదారణాయ నమః. అలా కార్తవీర్యార్జునుడిని సంహరించినటువంటి పరశురామాన్ని యొక్క గొప్ప వైభవాన్ని మనం తలుచుకుంటే ఆ యొక్క కార్తవీర్య విదారణుడైనటువంటి ఆ యొక్క పరశురాముడు మన యందు శత్రుజయము అనేటువంటిది అవలీలగా నింపేస్తాడు, యజ్ఞదీక్ష అనేటువంటిది అవలీలగా ఏర్పరుస్తాడు. ముఖ్యంగా అధికారుల చేత కానీ, లేదా పైవాళ్ల చేత, నాయకులు ఇత్యాదుల చేత కానీ ఎప్పుడైనా బాధింపబడుతూ ఉంటే ప్రజలు ఆ బాధను తట్టుకోలేనప్పుడు వాళ్ళు, అయ్యా నాకు ఈ కష్టం కలిగింది శ్రీనివాస అని చెప్పి వెంకటేశ్వర స్వామి కలియుగంలో అందరికీ దిక్కైనటువంటి, దీనబంధు అయినటువంటి, కరుణాసింధు అయినటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారిని తలుచుకుంటూ ఓం కార్తవీర్య విదారణాయ నమః అని చెప్పి స్వామి నామామృతాన్ని ఎన్నిసార్లు జపించుకోగలిగితే, అన్నిసార్లు జపించుకుంటే క్షత్రియ నిగ్రహం అంటే మనని శాసించేటువంటి వాళ్ళ యొక్క నిగ్రహం అనేటువంటిది మన చేతుల్లోకి వచ్చేస్తుంది. ఇప్పటివరకు వాళ్ళు మనని శాసించుంటారు, ఇంక మనం వాళ్ళని శాసించేటువంటి స్థితికి వెళ్తాం. వాళ్ళు శాసింపబడలేదా, వాళ్ళంతటా వాళ్ళే సంహరింపబడతారు.
తగునిది తగదని యదలో ఒగవక సాధులకు పేదవారలకు యుగ్గుల్ మొగుజేయు దుర్వినీతులకు అగున్ అనిమిత్తాగమంబులైన భయంబుల్. ఇది మంచి ఇది చెడ్డ అనేటువంటి వివేకం లేకుండా సాధులు అంటే ఓం కార్తవీర్య విదారణాయ నమః అని చెప్పి ఆ భగవంతుని నామామృతాలను పట్టుకునేటువంటి వాళ్ళకి లేదా ఎప్పుడూ కూడా అటువంటి జపం చేయలేకుండా అటువంటి పరశురామూర్తిని స్మరించేటువంటి వాళ్ళకి భగవంతుడైన శ్రీమహావిష్ణువుని వెంకటేశ్వర స్వామిని స్మరించేటువంటి వాళ్ళని ఆయనే రక్షించేస్తాడు. కనుక ఓం కార్తవీర్య విదారిణే నమః అనేటువంటి నామాన్ని మనం పట్టుకుందాం. ఓం కార్తవీర్య విదారణాయ నమః అనేటువంటి నామాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు సర్వము పొందుతారు. కనుక మనం విడవకుండా ఓం కార్తవీర్య విదారణాయ నమః అని జపించి మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. స్వామివారి యొక్క సహస్రనామామృత ధారలో 184వ నామము గొప్పది. ఓం రేణుకాయాః శిరోహారిణే నమః. ఎవరైనా కూడా కుపుత్రో జాయేత కూచిదపి కుమాతానభవతి అనే నమ్ముతారు. నేను చెడ్డవాడిని కావచ్చు కానీ నన్ను ఎంత ప్రేమగా పెంచినటువంటి నా తల్లి నాకు ఎప్పుడూ గొప్పదే కదా. నా కోసం అమ్మ తన శరీరంలో ఉండేటువంటి రక్త మాంసాలని పాలగా మార్చి ఇచ్చింది. నాకు అనారోగ్యం చేస్తుందని తల్లి ఏనాడు కూడా నాకు అందవలసినటువంటి ఆహారం ఎప్పుడూ కూడా అందముగా అందాలని చేసింది. తల్లిని ఎప్పుడూ కూడా గర్భవతిగా ఉన్నప్పుడు ఒక హృదయం కలిగినటువంటి దానిగా కీర్తించలేదు. ద్వే హృది అంటారు, అంటే రెండు హృదయములు కలిగినటువంటిది ఎవరు అంటే గర్భవతి అయినటువంటి తల్లి. కనుక తన కోసం రక్త మాంసాలు పంచుతూ ఉండేప్పుడు భూమిపైన అడుగులు కూడా వేయలేక కళ్ళు తిరిగిపోతూ ఆ యొక్క శరీర భారంతో ఆ దివ్యమైనటువంటి బాధలను పొంది అయ్యో నాకు పుత్రుడు పుడుతూ ఉన్నాడు, బ్రహ్మగారు సృష్టించగలుగుతున్నారు, బ్రహ్మగారు వల్ల నేను సృష్టించగలుగుతున్నాను అని చెప్పి ఆనందపడిపోయేటువంటిది. బిడ్డ కడుపులో కదులుతూ ఉంటే తిన్నటువంటి అన్నం అంతా కడుపులో తిప్పి వాంతులు చేసుకుంటూ ఉంటే ఆ యొక్క కళ్ళు బయర్లు కమ్ముతూ చెవులు మూసుకుపోతూ ఉంటే ఆనందాన్ని అనుభవిస్తుంది. శరీరానికి అంత కష్టం వచ్చినా నా బిడ్డ కడుపులో కదులుతున్నాడు అని చెప్పి. అంతేకాదు పుట్టిన తర్వాత కూడా పాలతో పాటు ఆ యొక్క శరీరంలో ఉండేటువంటి ఆ శక్తిని అంతా కూడా లాగేస్తూ ఉంటే యవ్వనాన్ని అంతా కూడా లాగేస్తూ ఉంటే కూడా తల్లి బాధపడుతుంది, నా బిడ్డే కదా తీసుకుంటున్నాడని. అటువంటి తల్లిని ప్రేమించేటువంటి గొప్పతనాన్నంతా, తల్లి గొప్పతనాన్నంతా మాతృపిండ సమర్పణ అప్పుడు వాయుపురాణంలో చెప్పబడింది. అటువంటి తల్లి యొక్క తత్వాన్ని మహత్వాన్ని ఎరిగినటువంటి పరశురాముడు తన యొక్క తల్లిలో ఆ యొక్క శక్తిని ప్రవేశపెట్టి తన జన్మకు కారణమైనటువంటి వాడు తండ్రి జమదగ్ని మహర్షి. రేణుకాదేవిది ఆ కార్తవీర్యార్జునుడు వల్ల అపవిత్ర కాలేదు, కానీ తండ్రి ఆజ్ఞ ఉన్నది. లోకంలో తల్లి గొప్ప పూత చరిత్రగా చెప్పుకోబడాలి. కనుక వెంటనే తల నరికేసినటువంటి వాడు పరశురాముడు. అంటే తల్లి గొప్పతనము తెలిసిన, తల్లుల యొక్క కష్టము తెలిసిన, పూత చరిత్రగా తన తల్లి ఎప్పుడూ కీర్తింపబడాలని, మళ్ళా తండ్రి ద్వారా తన తల్లి బతికింపబడుతుందని చెప్పి తెలుసుకున్నటువంటి పరశురాముడు ఆ యొక్క ధర్మకార్యాన్ని పితృకార్యాన్ని చేశాడు. కాబట్టి పితృవాక్య పరిపాలన దక్షుడు అయ్యాడు ఆయన. కాబట్టి మహానుభావులు చేశారు కదా అని మనం అలాంటి పనులు చేయకూడదు. కానీ ఆయన చేసింది ధర్మరక్షణ కోసం. నువ్వు కూడా పరశురాముడు అంత గొప్ప తపస్సు చేయగలిగితే, నువ్వు కూడా పరశురాముడిని మించిన దానం చేయగలిగితే, నువ్వు కూడా బ్రహ్మదర్శనాన్ని హృదయమందు చేసుకోగలిగితే, భూత భవిష్యత్ వర్తమానాలు అనేటువంటి తెలిస్తే అప్పుడు అలాంటి లోకోత్తరమైనటువంటి పనులు చేయవచ్చు, అతిమానుషమైనటువంటి పనులు చేయవచ్చు. నువ్వు అమానుషమైన పనులు చేయగలవు కానీ అతిమానుషమైనటువంటి పనులు చేయలేవు. కనుక తల్లిని నువ్వు శిరస్సు ఉంచి నమస్కరించవలసిందే, తల్లిని ఆదరించవలసిందే, తండ్రిని గౌరవించవలసిందే. ఆయన పరశురాముడు లోకోత్తరమైనటువంటి ప్రభావం కలిగినటువంటి వాడు కనుక ఆయనను విమర్శించేటువంటి శక్తి ఎవరికి ఉండదు. కనుక అటువంటి లోకోత్తర కార్యమును నువ్వు తలుచుకుంటే పునీత చరిత్రుడు అవుతావు. కనుక ఆ నామాన్ని మనం పట్టుకోవాలి. శ్రీ వెంకటేశ్వర సహస్రనామామృతంలో ఓం రేణుకాయా శిరోహారిణే నమః అనంటే రేణుక యొక్క శిరస్సుని ఆయన హరించినటువంటి వాడు కుఠారముతో
మమకారముతో మరింతగా ఆదరించినటువంటి వాడు. అందుకే వరం కావాలి అని చెప్పి తండ్రి నుంచి తీసుకుని ఆయన ఇస్తాననగానే తల్లిని పూత చరిత్రగా లోకానికి చాటి చెప్పడానికి మన ధర్మకార్యం నిలబడాలి నాన్న అన్నటువంటి వాడు పరశురాముడు. కనుక రేణుకాయ శిరోహారిణే నమః అంటే రేణుకాదేవి శిరస్సుని ఖండించాడని కాదు, రేణుకాదేవి అంత గొప్పది కాబట్టి ఆమె యొక్క శరీరంలోకి ఆ వజ్ర వైరోచనీదేవి ప్రవేశించి ఉమా కాత్యాయని గౌరీ చండీ ఇత్యాది నామాలతో గొప్పగా పార్వతిగా ఇలా పిలువబడేటువంటి ఆదిశక్తి పరమాద్భుతమైనటువంటి ఈశ్వర శక్తి ఆ తల్లి యందు ప్రవేశింపబడుతుందనేటువంటి భవిష్యత్తు తెలుసు కనుక రేణుకాదేవి శిరస్సుని ఆయన హరించాడు. కాబట్టి ఓం రేణుకాయా శిరోహారిణే నమః అని అంటే రేణుకాదేవి యొక్క లౌకికమైనటువంటి శిరస్సును తొలగించి తరువాత ఆమె యందు పరమాత్మ యొక్క శక్తి స్వరూపాన్ని ఆవహింపజేసినటువంటి వాడు పరశురాముడు. కనుక పరమ పవిత్ర చరిత్రం, లోకోత్తరమైనటువంటి చరిత్రం, లోకంలో మానుషమైనటువంటి శక్తులకి అందేటువంటిది కాదు. పురాణముల ద్వారా ఈ యొక్క సంస్కారమును పొందితే అప్పుడు మనం వాటిలో ఉండేటువంటి అంతర్నిహిత సత్యాలను తెలుసుకోగలుగుతాం. అటువంటి సత్యాలను అన్నిటినీ కూడా ఏకత్ర బీజాక్షరముల్లో సంపుటీకరించినటువంటి నామామృతం కనుక ఒక్క రేణుకాయ శిరోహారిణే నమః అనేటువంటి నామాన్ని పట్టుకోగా 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 మాతృభక్తి ఉదయిస్తుంది, పితృభక్తి ఉదయిస్తుంది, ధర్మ సంస్కార దీక్ష ఏర్పడుతుంది. మానవుని యందు బీజాక్షరముల యొక్క సంపుటీకరణముతో పొందినటువంటి నామామృతమును ఆ యొక్క ధారగా లోపలికి తీసుకోవటం వల్ల, రోజు నిత్యం అనుసంధానం చేసుకోవటం వల్ల మానవుల్లో శక్తి ప్రబలి ఎటువంటి దుష్టమైనటువంటి భావనైనా కూడా తొలగింపజేసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పదారవింద మకరంద సంసేవాశక్తి యందు ప్రతిబంధకం ఏర్పడితే దాన్ని తొలగించుకోగలిగినటువంటి శక్తి మన యందు ఏర్పడుతుంది. అంతేకాదు ఆ రేణుకాదేవి యందు ఉండేటువంటి భక్తి పరశురాముడిలో ఎంతగా ఉందో అటువంటి మాతృభక్తి ఏర్పడుతుంది. ఈనాడు మాతృభక్తి హీనులైనటువంటి వాళ్ళు పొందవలసినటువంటి వాటిని పొందలేకపోతున్నారు. అంటే మనం పూర్వ పుణ్యకర్మలు చేసుకుంటాం, పూర్వ పుణ్యకర్మల వల్ల మనకు ఫలితం రావడం లేదు అని అంటే కారణం ఏమిటంటే మన యందు మాతృభక్తి లేదు, పితృభక్తి లేదు కనుక. కాబట్టి మాతృభక్తి పితృభక్తి రెండూ కూడా మన యందు పరిపూర్ణంగా రావాలి అని అంటే మనం చెప్పుకోవలసినటువంటి నామం ఒక్కటే ఈ యొక్క దివ్యమైనటువంటి నామామృతాన్ని. ఓం రేణుకాయ శిరోహారిణే నమః ఈ నామాన్ని ఎంతగా చెప్పుకుంటే ఈ యొక్క ఆధునిక కాలంలో కలియుగంలో మనకు అంతగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కటాక్షము చేత పరిపూర్ణమైనటువంటి దివ్యమైనటువంటి ఆ యొక్క మాతాపితృభక్తి ఉదయిస్తుంది. ధర్మచరిత్రుడిగా లోకంలో ఆదర్శవంతులమై మనం నిలుస్తాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే.